వరకు మనం అనుపాతం గురించి నేర్చుకున్నాం ఈరోజు మనం అనుపాతంకి సంబంధించిన అపోహలను మరియు అనుపాతంని ఎలా కనుగొనాలో చూద్దాం అపోహ ఒకటి పదిహేను వందల గ్రాములు ఈస్టు మూడు కిలోలు మరియు మూడు వందల సెంటీమీటర్లు ఈస్టు ఆరు మీటర్లు అనుపాతంలో ఉన్నాయా కొంతమంది పిల్లలు రెండు వేర్వేరు రాసుల నిష్పత్తి ఎప్పుడు అనుపాతంలో ఉండదు అనే అభిప్రాయాన్ని కలిగుంటారు ఇక్కడ వారు బరువు మరియు దూరం యొక్క నిష్పత్తి ఎప్పుడూ అనుపాతంలో ఉండదని అర్థం చేసుకున్నారు అదేవిధంగా కొంతమంది పిల్లలు ప్రమాణాలను విస్తరిస్తారు వారు పదిహేను వందలు ఈస్టు మూడు ఈజీక్వల్ టు ఐదు వందలు ఈస్టు ఒకటి మరియు మూడు వందలు ఈస్టు ఆరు ఈజీక్వల్ టు యాభై ఈస్టు ఒకటి అని చూస్తారు పదిహేను వందలు ఈస్టు మూడు మరియు మూడు వందలు ఈస్టు ఆరు నిష్పత్తి అనుపాతంలో లేదని వారు అర్థం చేసుకుంటారు ఈ రెండు తప్పుడు అంచనాల కారణంగా పిల్లలు ఎంపిక రెండునూ సమాధానంగా ఎంచుకుంటారు కానీ ఇది తప్పు సమాధానం సరైన అవగాహన ఏమిటంటే రెండు వేర్వేరు రాసుల నిష్పత్తులు కూడా అనుపాతంలో ఉంటాయి మరియు అనుపాతంలో వ్యక్తీకరించడానికి మనం ప్రమాణంను సమానం చేయాలి ఎందుకంటే ఒక కేజీ ఈజ్ ఈక్వల్ టు వెయ్యి గ్రాములు అందువల్ల పదిహేను వందల గ్రాములు ఈస్టు మూడు కిలోలు ఇజీ ఈక్వల్ టు పదిహేను వందల గ్రాములు ఈస్టు మూడు వేల గ్రాములు అందువల్ల పదిహేను వందల గ్రాములు ఈస్టు మూడు కిలోలు ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఈస్టు రెండు అదేవిధంగా ఒక మీటర్ ఈజీక్వల్ టు వంద సెంటీమీటర్లు అందువల్ల మూడు వందల సెంటీమీటర్లు ఈస్టు ఆరు మీటర్లు ఈజ్ ఈక్వల్ టు మూడు వందల సెంటీమీటర్లు ఈస్టు ఆరు వందల సెంటీమీటర్లు అందువల్ల మూడు వందల సెంటీమీటర్లు ఈస్టు ఆరు మీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఈస్టు రెండు రెండు నిష్పత్తులు ఇక్కడ ఒకే విధంగా ఉన్నందున పదిహేను వందల గ్రాములు ఈస్టు మూడు కిలోలు మరియు మూడు వందల సెంటీమీటర్లు ఈస్టు ఆరు మీటర్లు అనుపాతంలో ఉన్నాయని చెప్పగలము కాబట్టి ఈ ప్రశ్నకు సరైన ఎంపిక ఏ అని చెప్పవచ్చు కాబట్టి మీరు రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయా లేదా అని కనుక్కోవాల్సి వచ్చినప్పుడు సమం చేయడం అవసరం ఇప్పుడు రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఎలా కనుగొనవచ్చో చూద్దాం పన్నెండు ఈస్ట్ పదిహేను మరియు పదహారు ఈస్టు ఇరవై అనుపాతంలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం కనుగొనవలసింది తెలుసుకోవడానికి కొన్ని సరదా పద్ధతులను నేర్చుకుందాం మనం రెండు నిష్పత్తులను భిన్నాలుగా వ్యక్తీకరించే ఒక పద్ధతిని నేర్చుకున్నాము మరియు వాటి ద్వారా కనిష్ట రూపాన్ని పొందుతాము ఇది చేయుటకు మనకు ప్రతి భిన్నం యొక్క లవము మరియు హారం యొక్క గ సభ కనుగొనాలి ఇక్కడ పన్నెండు మరియు యొక్క మూడు మరియు పద్నాలుగు మరియు ఇరవై యొక్క గసాభ నాలుగు ఇప్పుడు ప్రతి నిష్పత్తిలో వచ్చిన గసాభాను వాటికి సంబంధించిన నిష్పత్తుల లవము మరియు హారంతో భాగించాలి పన్నెండు బై పదిహేను యొక్క లవము మరియు హారం రెండిటినీ మూడు ద్వారా భాగించడం ద్వారా మనం ఈ భిన్నం నాలుగు బై ఐదు అనే కనిష్ఠ రూపాన్ని పొందుతాము అలాగే పదహారు బై ఇరవై యొక్క లవమును మరియు హారం నాలుగుతో భాగించడం ద్వారా ఈ భిన్నం యొక్క కనిష్ట రూపం లభిస్తుంది రెండు భాగాల యొక్క కనిష్ట రూపం ఒకేలా ఉన్నందున ఇది పన్నెండు ఈస్టు పదిహేను ఈజ్ ఈక్వల్ టు పదహారు ఈస్టు అంటే రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయి రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయా లేదా తెలుసుకోడానికి మనం రెండు భిన్నాల యొక్క హారాలను సమానం చేయవచ్చు దీనికోసం మనం ఒక భిన్నం యొక్క హారవ్ను రెండవ భిన్నంతో గుణించాలి మరియు ఇలా రెండిటికీ చెయ్యాలి మనం పన్నెండు బై పదిహేను యొక్క లవము మరియు హారవ్ను ఇరవైతో గుణిస్తే మనకు రెండు వందల ఎనభై బై మూడు వందలు భిన్నం లభిస్తుంది అదేవిధంగా మనం పదహారు బై ఇరవై యొక్క లవమును మరియు హారంను పదిహేనుతో గుణిస్తే మనకు రెండు వందల నలభై బై మూడు వందలు భిన్నం లభిస్తుంది రెండు సందర్భాలలో భిన్నాలు సమానంగా ఉన్నందున మనం పన్నెండు ఈస్టు పదిహేను ఈజ్ ఈక్వల్ టు పదహారు ఈస్టు ఇరవై అని చెప్పగలం ఈ అన్ని పద్ధతుల్లో అడ్డగుణకారం ఆకర్షణీయమైన పద్ధతి దీనిలో మనం రెండు భిన్నాలను ఈ విధంగా వ్యక్తపరుస్తాము అప్పుడు మనం వాటిని అడ్డంగా గుణిస్తాము అంటే మనం మొదటి భిన్నం యొక్క లవమును రెండవ భిన్నం యొక్క హారం ద్వారా గుణించి రెండవ భిన్నం యొక్క లవమును మొదటి భిన్నం యొక్క హారం ద్వారా గుణించాలి పన్నెండు ఇంటూ ఇరవై ఇజ్ ఈక్వల్ టు పదిహేను ఇంటూ పదహారు పన్నెండు ఇంటూ ఇరవై ఫలితం రెండు వందల నలభై మరియు పదిహేను ఇంటూ పదహారు ఫలితం రెండు వందల నలభై ఇలా గుణించడం ద్వారా మనకు ఎడమవైపు అంటే ఎల్హెచ్ఎస్ మరియు కుడివైపు అంటే ఆర్హెచ్ఎస్ రెండిటిలోనూ ఒకే ఫలితం లభిస్తుంది అప్పుడు పన్నెండు ఈస్టు పదిహేను మరియు పదహారు ఈస్టు ఇరవై అనుపాతంలో ఉన్నాయని చెప్తాము ప్రయత్నించండి ఒక తరగతిలో పది మంది బాలికలు మరియు ఇరవై మంది బాలురు ఉన్నారు వారికి మూడు వందల పువ్వులు పంపిణీ చెయ్యాలి బాలికలు దగ్గరున్న పువ్వుల సంఖ్య బాలురి దగ్గరున్న పువ్వుల సంఖ్య నిష్పత్తి రెండూ ఈస్టు ఒకటిగా ఉండే విధంగా పంచాలి కాబట్టి అబ్బాయిలకు ఎన్ని పువ్వులు వస్తాయో తెలుసుకోండి అయితే ఈ రోజు మనం అనుపాతంకు సంబంధించిన అపోహలను మరియు అనుపాతంనూ పొందే పద్ధతులను చూశాము